హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్ రిచ్ వరల్డ్. నేను కావ్యశ్రీ, కపిల్ మహర్షి న్యూమరాలజీ ఆఫీస్ లో పిఆర్ఓ. ఈ రోజు మనం బాబా పాండురంగం గారు, వరల్డ్ హై పెయిడ్ న్యూమరాలజిస్ట్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ యోగా గురు ఆల్సో, సార్ తో మనం ఒక కొత్త టాపిక్ బర్డ్స్ గురించి తెలుసుకుందాం. నమస్తే బాబా. నమస్తే. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. ఎలా ఉన్నారు కావ్యశ్రీ గారు? నేను చాలా బాగున్నా బాబా, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగుంటాను, ఎప్పటికీ ఉంటాను అలాగే. సో ఇప్పుడు చాలా ఫేమస్ ఏంటంటే బర్డ్స్ గురించి, అంటే పీజన్స్ గురించి ఎస్పెషల్లీ చాలా వీడియోస్ వైరల్ అవుతున్నాయి. సో దాని గురించి మరి బెనిఫిట్స్ ఉన్నాయా, మనకి ఏమైనా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయా దాని గురించి? మరి పీజన్స్ కి మనము జొన్నలో వేస్తుంటాము, సో అది మనకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ దాని వల్ల ఏమైనా ఉంటాయా? యాక్చువల్లీ లాస్ట్ టైం మేము చాలా వేసుకున్నాం, జొన్నలు వేసాం బర్డ్స్ కానీ పీజన్స్ కి. సో యాక్చువల్లీ మేము రెంటెడ్ హౌస్ లో ఉంటాము. సో మా ఓనర్ వాళ్ళు ఏమన్నారంటే పీజన్స్ కి అసలు ఏం వేయొద్దు, దాన వేయద్దు. అంటే మేము జోవార్ కొన్ని రైస్ కలిపి వేసేదన్నమాట. అంటే ఏమో యాక్చువల్లీ నాకు బర్డ్స్ అన్న యానిమల్స్ అన్న చాలా ఇష్టం మా హస్బెండ్ కి. సో తను ఏమన్నారంటే బర్డ్స్ కి తినిపిస్తే మనకు చాలా, మన పిల్లలకి కూడా హెల్త్ బాగుంటది, అన్ని ఏం ప్రాబ్లమ్స్ రావు అన్నట్టు ఇంకా అన్ని బర్డ్స్ కి వేస్తున్నాం దానా. సో ఇంకా ఆంటీ వాళ్ళు ఏమన్నారంటే అది వేయకండి, దాని వల్ల ఆ బర్డ్స్ కి మనకి స్మెల్ అది వస్తుంది కదా, మళ్ళీ రెట్టలు వేస్తాయి, దాని వల్ల మన క్యాన్సర్ వస్తుంది అని అన్నారు. క్యాన్సర్ అట్లా అని చెప్పినప్పటి నుంచి మేము ఇంకా దాన వేయడం మానేసుకున్నాం. నియర్లీ ఒక 3-4 ఇయర్స్ నుంచి వేసాము, కానీ ఇయర్ మొత్తానికి మానేసుకున్నాం. ప్రాబ్లమ్ మాకు జరిగింది, మేము కూడా ఇక్కడ వెంటెడ్ అవుట్ లో ఉన్నాయి, ఇప్పుడైతే ఓన్ అవుట్ అయింది అనుకోండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మేము చక్కగా మా ఇష్టం బట్టి మనం ముందే ఇక్కడ కూడా మాకు నేను 9 ఇయర్స్ ప్రతిరోజు నేను ఫస్ట్ ఫ్లోర్ ఉన్నా థర్డ్ ఫ్లోర్ ఫోర్త్ ఫ్లోర్ కి వెళ్ళి పావురాలకి మన అంటే ఇక్కడ డైరెక్ట్ చెప్తున్నారు మనకేమైనా రోజులో రైస్ మిగిలింది, కర్రీస్ మిగిలినాయి, అవి వేస్ట్ చేయబోద్ది కాదు, మనం తిన్నామంటే మనం తినలేము అని ఇట్లా అనుకున్నా కదా. అట్లా మేము మామూలుగా జొన్నలు వేసేది, మొలకలు మేము పెసరి మొలకలు అవి అది తింటే అవి కూడా వేసేది, అన్ని రకాలు వేసేది. అయితే అట్లా 9 సంవత్సరాలు మేము వేసినాము, బాగుంది, లైఫ్ లో బాగా గ్రోత్ ఉంది, మంచి డెవలప్ అయ్యాను. అయితే ఈ బిల్డింగ్ మాది కదా, పైన ఉన్నది వాళ్ళు చూసి మీరు ఇలా ఏ కంపెనీ మీరు వేయడం వల్ల మాకు అనారోగ్యం అవుతుంది అని వాళ్ళు అనడం అన్నమాట. అంటే సరే మన ఓల్డ్ బిల్డింగ్ కదా, కొన్ని రోజులు వేసాం అండి, చెప్పినా కూడా మీకు చెప్తే అర్థం కావట్లేదా అని మీరే తయారు. సో మనకెందుకులే, మనకి ఎట్లా ఓన్ బిల్డింగ్ వస్తుంది కదా, అక్కడికి ఎంటర్ చేయడానికి 1 ఇయర్ ఆపేసిన. 1 ఇయర్ ఆపేసిన తర్వాత ఫస్ట్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే నాకు హెల్త్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యింది. ఫస్ట్ హెల్త్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యి తర్వాత లక్షలు హాస్పిటల్ పెట్టడం జరిగింది. తర్వాత దాని తర్వాత మా మేడంకి హెల్త్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది. తర్వాత ఈ మధ్యకాలంలో 2-3 సార్లు కింద పడడం యాక్సిడెంట్ జరిగింది. ఇట్లా అన్ని 1 ఇయర్ నుంచి మేము గమనిస్తుంది ఏంటంటే ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, అంతే, వేరే వాళ్ళకి నాకు అవసరం లేదు. సో మీరు పౌరాలకు వేస్తారా, చిలకలకి వేస్తారా, కాపులకు వేస్తారా, అసలు ఏ సంబంధం లేదు. మేము వేసినాం 9 సంవత్సరాలు ఆపేసినాం. సో దాని వల్ల వాటికి మా నుంచి వచ్చే దాదాపుగా 100-200 పౌరాలు, అందులో ఒక 20-30 కాకులు, ఒకసారి గద్ద కూడా వచ్చేది, ఒకసారి ఇంకా చిలకలు వచ్చేది, చిన్న చిన్న పిచ్చుకలు వచ్చేది, చాలా వచ్చేది. అయితే ఇవన్నీ 1 ఇయర్ నుంచి మేము ఆపేసింది. మరి అవి ఫీల్ అయినాయా ఏమైనా నాకు తెలియదు, కానీ ఫీల్ అవుతాయి కదా, రోజు మీరు ఫుడ్ ఇచ్చేది ఆపేస్తే ఫీల్ అయితే దాని వల్ల కూడా ఇబ్బంది కదా. సో అట్లా మాకైతే మాకు 1 ఇయర్ నుంచి మేము అవి మా వాటికి ధన ధాన్యాలు అంటారు కదా, ధనము ధాన్యము దానం చేస్తే ధనం వస్తుంది. సో అందుకోసమే అట్లా ఫీల్ అయిపోయి మేము వేయలేదు. అయితే ఈ మధ్య 1 మంత్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేశాను. మళ్ళీ స్టార్ట్ చేస్తే మళ్ళీ ఓనర్ వాళ్ళు అంటున్నారు ఎందుకు చేస్తున్నారు అని. అయితే నేను అన్నాను, నేను ఒకసారి మళ్ళీ యూట్యూబ్ ని తర్వాత గూగుల్ ని అన్ని సర్చ్ చేశాను, నిజంగా ఏది వాళ్ళకి ఎవరో చెప్పారట, వాస్తు పండితులు పీజియన్స్ మీద తినద్దు, తింటే మంచిది కాదు, అది ఇట్లా ఇట్లా పొడుస్తారు కదా, ఇట్లా అయితే నెట్ మీద పోసినట్టు అని ఎవరు చెప్పినట్ట, నేను అన్న సింపు ముద్దు వాస్తు ఆయన, అది ఇట్లా పొడితే నెట్ మీద పోసినట్టు. మరి కుక్క రోజు అరుస్తుంది, ఆ బావు బావు మీరు అరిచినట్టు కదా. మరి ఇప్పుడు వాళ్ళు ఏదైతే ఓనర్ వాళ్ళు చెప్తున్నారో వాళ్ళు మరి ఇంట్లో కుక్కను పెంచుకుంటున్నారు, చాలా మందికి కుక్కలు పెంచుకోవడం, పిల్లులు పెంచుకోవడం, ఆవులు పెంచుకుంటే చాలా మంచిది అని కుక్కను. వాళ్ళు కుక్కను ఎంచుకుంటారు, 1 ఇయర్ 2 ప్రొడక్ట్స్ నష్టపోయింది, అట్లా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కుక్కను ఎంచుకోవాలి కానీ కాంపౌండ్ దగ్గర పెట్టుకోవాలి, ఇల్లంతా దింపద్దు.
ఈ మధ్య కాలంలో వైరల్ పోయింది వాట్సాప్ లో, కుక్కల్ని పిల్లులు పెంచుకునే వాళ్ళు ఇట్లా ఆ కుక్కలు ఆ పిల్లులు ఇట్లా మనకు ఇట్లా పఫీస్ కిస్ ఇస్తే ఇట్లా నాలుగుతే నాకుతే అక్కడ మొత్తము చర్మ వ్యాధులు వచ్చేసి అవన్నీ చేతులు కాలు కొట్టేసిన ఇన్ఫెక్షన్స్ వచ్చినాయి. అది ఆల్రెడీ నీకు యూట్యూబ్ లో గూగుల్ లో ఇట్లా ఏ జీవరాశి నుంచి నష్టం ఏముండదు. కానీ ఇక్కడ మీరు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు పావురాలకి పెద్దలకి పక్షులకి మీరు ఇట్లా నీళ్లు పోస్తున్నారు, గింజలు వేస్తున్నారు, ధాన్యాన్ని వేస్తున్నారు. అది మీరైతే ప్రొటెక్షన్ కేజ్ అంటే పంజరంలో పెట్టలేరు కదా, స్వేచ్ఛగా వెళ్ళిపోతున్నాయి, దాని వల్ల నష్టం ఉండదు. సరే రిటర్న్ అంటారా, మీకు వీలైతే పని మనిషిని పెట్టుకొని క్లీన్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఒక విషయం చెప్తాను, పావురం గాని గుడ్లగూబ గాని ప్రతి పక్షి కూడా మన హిందూ సమాజం ప్రకారం సనాతన ధర్మం ప్రకారం ఒక్కొక్క పక్షి ఒక్కొక్క దేవతకు వాహనం. ఇప్పుడు గుడ్లగూబ లక్ష్మికి వాహనం, తర్వాత మళ్ళీ ఈ పావురము పవిత్ర ఆత్మకి పవిత్ర ప్రేమకి శాంతి దూతకి. దేశాల దేశాల మధ్య యుద్ధం జరిగితే మళ్ళీ కలిస్తే శాంతి కపోతం ఎగరేస్తారు. ఇది ఇది హెల్త్ కి వెల్త్ కి మరియు మన లక్ష్మికి గుర్తు. ఇది లక్ష్మి వాహనం కూడా పావురం. సో ఇంకొక విషయం తెలుసుకోండి, పావురము ఒక ఎవరినైనా లైఫ్ లో అంటే పావురము మనం సినిమాల్లో చూస్తాం కదా, మైనే ప్యారికి వాటన్నింటిలో పావురాలు చూపిస్తారు కదా, పావురం ఒకసారి ప్రేమించిందంటే ఒకవేళ భార్యగా స్వీకరించింది అనుకోండి ఎగ్జాంపుల్, ఆ భార్యనే పట్టుకుంటుంది తప్ప మళ్ళీ వేరే వాళ్ళని పట్టుకోదు, ప్రేమించదు. మళ్ళీ ఆ భార్య చనిపోయింది అనుకోండి కొన్ని రోజులకి ఇది కూడా ఫీల్ అయిపోయి ఇది కూడా చచ్చిపోతుంది, మళ్ళీ వేరే వాళ్ళని చేసుకోదు, వేరే వాళ్ళని ప్రేమించదు. మరి మనుషులలో అట్లున్నారా, భార్యని ఇంకోటి పెళ్లి చేసుకుంటారు, భార్యకి విడాకులు ఏమని ఇంకోటి పెళ్లి చేసుకుంటారు. నేనే చేసుకున్నా కదా, ఇప్పుడు విడాకులు నాకు ఇచ్చింది నేను సెకండ్ మ్యారేజ్ చేస్తున్నాను కదా, థర్డ్ మ్యారేజ్ అయిపోయింది కదా. మరి సో అట్లా మనుషుల్లో లేని క్వాలిటీస్ పక్షుల్లో ఉన్నాయి. అయితే ఈ మధ్య కాలంలో మీనపట్ల పావురాలు అది ఒక అపోహ. ఎన్నో కారణాలు ఉంటాయి మీనపట్ల చనిపోవడానికి, పావురాల వల్ల చనిపోయింది ఏం లేదాడేమో, ఏదో అది ఒక నచ్చింది అని సినిమాలో మొత్తం అట్లా. అంటే పావురాలు ఎక్కడ అక్కడ ఏముండవు, మసీదుల దగ్గర చర్చిల దగ్గర ఆలయాల దగ్గరనే ఉంటాయి. తర్వాత అన్ని బిల్డింగ్ల మీద ఏముండవు, కొన్ని బిల్డింగ్ల మీద ఉంటాయి. పావురం యొక్క అడుగు ఎక్కడైతే పెట్టడో అక్కడ లక్ష్మీ స్థానం పెట్టినట్టే, లక్ష్మీ కాలు పెట్టినట్టే. అన్ని నేనున్నా ఇప్పుడు, నేను ఇప్పుడు సంతోష్ నగర్ అపార్ట్మెంట్ ఇక్కడ ఉన్నాను కదా, లైన్ గా ఒక 10 ఉన్నాయి, ఒక్క మా బిల్డింగ్ మీదకే అవి వస్తాయి, వేరే ఏ బిల్డింగ్ మీదకి రావు. ఎందుకు రావంటే అవి అన్ని చోట్లకు వాళ్ళని ఏం లేదు, దానికి ఇష్టం ఉండదు. పక్కి బిల్డింగ్ లో కూడా వాళ్ళు ఒకవేళ ఏ చూసినా కానీ రావద్దు, అవి తినవు, ఆ ధాన్యం కూడా తినవు. అంతేందుకు నేను కూడా ఒకసారి ప్రయోగం చేస్తా, ఉదయమే గింజలు వేసుకునే అవి అచ్చి తీసుకొని పోతాయి, మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం రానే రావాలి, అది వేస్ట్ అయిపోతాయి గింజలు. మళ్ళీ రేపు మార్నింగ్ వరకు అవి ఉంటే అవి తింటాయి. చూసారా, మరి పావురాలు అంటే బాగా తింటే తింటాయి అనుకుంటున్నారు కదా, దానికి ఇష్టం ఉండాలి. ఒకసారి అంతదాకా వచ్చి కూడా ముట్టకుండా వెళ్ళిపోతాయి, అవి ప్లేస్ కానీ టైం కానీ ఇష్టం ఉంటేనే తింటాయి. నువ్వు పెద్దగా నువ్వు కొబ్బేరు నువ్వు వేస్తున్నావు అనేది ఏం ఫీలింగ్ ఉండదు. సో అందుకోసమే పావురాలకి ఈ రోజు మానవాళి ప్రపంచవ్యాప్తంగా చేస్తున్న ఈ టెక్నాలజీ అంటే 1G, 2G, 3G, 4G, 5G కూడా వచ్చింది కదా, మొత్తం ఇప్పుడు ఏంటంటే GPS సిస్టమ్ ఉంటుంది ఆ పవరాల్లో మెదడులో, అది ఇప్పుడు రేడియేషన్ కి చాలా డిస్టర్బెన్స్ అయిపోయి అసలు ఇప్పుడు పావురాలు కానీ పక్షులు కానీ ఉదయం 6 గంటలకు సూర్యోదయానికి ఇట్లా మేలుకొని ఆ గూళ్ళ నుంచి వచ్చేస్తాయి, సాయంత్రం వరకు మళ్ళీ ఆ గూళ్ళకి వెళ్ళిపోతాయి. దానికి మన గూగుల్ మ్యాప్ పెట్టినామా మనం పోవడానికి, ఎక్కడున్నా వాటి చోటుకి వెళ్ళిపోతాయి. తర్వాత ఇంకోటి మీరు మార్నింగ్ 6 కాగానే వచ్చి వాటర్ కానీ తర్వాత పావురాలు ఎక్కువ నీళ్ళు తాగుతాయి అనుకో, మేము నీళ్ళు కూడా పెట్టుకుంటాం పైన నీటి పైన, తర్వాత గింజలు కూడా వేస్తుంటాం, రైస్ వేస్తుంటాం, మేము ఏది తింటే అవి వేస్తుంటాం వెజిటేరియన్. ఓకేనా, సో పక్షులు నా మీద కూడా తింటాయి, సో మేము వెజిటేరియన్ వేస్తున్నాం. ఇక నెక్స్ట్ ఏంటిదంటే పావురాల నుంచి ఒకటి మాత్రం అందరికి నేర్పు ఉంది, పావురాలు ఎట్లేస్తే ఆ స్మెల్ వల్ల ఆస్తమా వస్తుంది, జబ్బులు వస్తున్నాయి, 60 రకాల జబ్బులు వస్తున్నాయంటే మరి అసలు ప్రపంచంలో మానవుడు పుట్టక ముందే జీవరాశులు పుట్టాయి. ఏకకన్య జీవి నుంచి ప్లాటియల్ మంటీస్, హిమాటియల్ మంటీస్, బుద్ధింకలు,
బల్లులు ఇవన్నీ మానవ పరిణామం అంటే రాకముందే జీవ పరిణామం అలా స్టార్ట్ అయింది కదా. అలా స్టార్ట్ అయినప్పుడు అవి మనకన్నా ముందున్నాయి పక్షులు, అక్షేరికాలు సత్యేరికాలు అంటే మన మన పూర్వీకులు అల్ల వాళ్ళంతా. సో ఈ విధంగా చూసుకున్నా కూడా వాళ్ళు మన యొక్క తాత ముత్తాతలే అని చెప్పొచ్చు సైన్స్ ప్రకారంగా. ఇక ఆధ్యాత్మిక ప్రకారంగా చూసుకుంటే, మనము ఆధ్యాత్మిక ప్రకారం చూసుకుంటే సీతను రావణుడు తీసుకొని వెళ్తున్నప్పుడు జటాయువు అంటే గరుత్మంతుడు రక్షించడానికి ప్రయత్నించారు. అయితే గరుత్మంతునికి రావణ్ణి ఎదిరించే శక్తి లేకుండా ఆ యొక్క రక్షించడానికి ప్రయత్నం చేస్తాడు, ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు ఇలా రావణుడు తీసుకుపోతున్నాడు. అలానే సీతాదేవి బ్రతికే ఉన్నది అనే ఇన్ఫర్మేషన్ ఆంజనేయునికి పావురం ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. పావురాలు పూర్వం అంటే 5000 సంవత్సరాల క్రితం మెసపటోనియా చరిత్ర నుంచే సమాచారం, ఇప్పుడంటే మెసేజ్లు వాట్సాప్ ఉన్నాయి కానీ కొన్ని 100, 200, 500 సంవత్సరాల తంతి తపాలు వచ్చినాయి కానీ అంతకుముందు 5000 సంవత్సరాల క్రితం సమాచారం ఎట్లా పంపించేది? పీజన్స్ ద్వారానే. అంటే మెసెంజర్స్ చాలా ఉపయోగపడ్డాయి మానవ చరిత్రలో. ఇప్పుడు వచ్చేసి ఈ హాఫ్ నాలెడ్జ్ డాక్టర్లు, హాఫ్ నాలెడ్జ్ వాళ్ళ పావురాల వల్లనే మనకు అనారోగ్యం వస్తుంది, పావురాల వల్లనే హైదరాబాద్ అంతా ఆగమవుతుందంటే అసలు పావురాలకి మీరు ఏం చేసినారు? ఈ హైదరాబాద్ మహానగరం విస్తరిస్తుందంటే అడవులు నరికేశారు. అడవులు నరకేయడం వల్ల ప్లేస్ అంతా భవనాలు అయిపోయిన తర్వాత ఆ పక్షులు ఎక్కడ పోవాలా? బిల్డింగ్ల మీదకి వస్తున్నాయి అంతే కదా. ఇప్పుడు పల్లెటూళ్ళలో కోతులు వస్తున్నాయంటే చెట్లన్నీ నరికేసినారు కదా. సో ఈ అతివృష్టి, అనావృష్టి సమస్యలు, విపత్తులు, భూకంపాలు ఇవన్నీ వేస్తున్నాయి. 84 లక్షల జీవరాశిలో బ్యాలెన్స్ కోల్పోయింది. సో అందుకోసం ఇప్పుడు ఎలకలు ఎక్కువైనాయి, పాములు తక్కువైనాయి. తర్వాత ఇప్పుడు ఎలకలు ఎక్కువైనా కొద్దీ దానివల్ల వ్యవసాయదారునికి ఏమవుతుంది? పంట నష్టం అవుతుంది. పాములు వచ్చాయనుకోండి, పాములు ఎలకలు తింటాయి. సో ఆ పాముల్ని గద్దలు తింటాయి. ఇదంతా ఫుడ్ చైన్, ఇంబ్యాలెన్స్ అయిపోయింది లైఫ్ లో. సో అందుకోసమే సాధ్యమైనంత వరకు నిన్ను దొరకబట్టి పంజరంలో వేసి పెంచమని నేను చెప్పాను. జస్ట్ మీకు డాబా పైన చిన్న చిన్న పిచ్చుకలు వచ్చినా సరే వాటికి నీళ్లు పెట్టండి. ఇప్పుడు ఎండాకాలం అయితే చాలా ఇంపార్టెంట్. సో తర్వాత మీకు దొరికిన ధాన్యాలు, ఇంకా జొన్నలు అయితే చాలా మంచిది, రైస్ కూడా వేయచ్చు. మీకు ఏవైతే ధాన్యాలు ఏవైనా తింటాయి పక్షులు. తర్వాత ఇంకోటి పక్షుల నుంచి ముఖ్యంగా జరిగేది ఏంటంటే అవి ఫలాలు తిని వాటి యొక్క విత్తనాలు మలం ద్వారా ఎక్కడెక్కడో వేస్తాయి. అందుకని బిల్డింగ్ల మీద కూడా కొన్ని చెట్లు మొలుస్తాయి. అవి ఎవరో వేసింది కాదు, పక్షులు వేసినాయే. సో పక్షులు ప్రపంచం మొత్తం కూడా ఒక విధంగా హరితహారం చేసినాయి. చెట్లు నాటాలి, మొక్కలు నాటాలి మనం చెప్పడం అవసరం లేదు, అవే నాటుకుంటూ పోయినాయి. సో అందుకోసమే పరోక్షంగా ప్రత్యక్షంగా మనకు పక్షులు అన్ని రకాలుగా ఆధ్యాత్మికంగా ఇటు సైన్స్ పరంగా చాలా చాలా ఈ పరిణామకరణంలో అవి మనకు ఉపయోగపడతాయి. వాటి వల్ల నష్టం కాదు, మానవుని వల్లనే పక్షులకు నష్టమైంది. అన్ని రకాల పక్షులు ఇప్పుడు కనిపిస్తున్నాయా? అన్ని రకాలలో ఇప్పుడు అన్ని కనిపిస్తున్నాయి మీకు. అన్ని ఈ యొక్క రేడియేషన్ టెక్నాలజీ వల్ల మానవుడు సృష్టించిన ఈ యొక్క అభివృద్ధి అనే ఒక మత్తులో అవన్నీ కూడా అవశేషాలు అయిపోయింది. అందుకోసమే మ్యూజియం లో కూడా చెప్పాలన్నమాట, ఇంకో నెమలి ఇలా ఉండే, కాకి ఇలా ఉండే, పౌరం ఇలా ఉండే, ఉండవు. ఎందుకంటే మానవుడు మానవుడే మహని అనుకుంటా పోతున్నారు కదా, దానివల్ల అన్ని నష్టాలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా మెచ్చిపోయిన ఏం లేదు. మీరు ఇట్లాంటి అపనమ్మకాలు పెట్టుకుంటారు, ఏదో ఒక వాస్తవాన్ని ఇప్పుడు చెప్తారంట, పక్షులకి దాని వేయద్దు, డాబు పైన దాని వేస్తే అవి ఎత్తులేస్తే అవి మీకు నష్టం. ఎక్కడ నష్టమయ్యా? నువ్వు పక్షికి పక్షిని చూసే కదా విమానం కనుక్కుంది, పక్షే మనకు ఆధారం కదా. సో అందుకోసం ఇవన్నీ గమనించేసి మీకు సాధ్యమైనంత వరకు చీమలకు, పక్షులకి, ఆవులకి మీకు ఏది వీలైతే అంత సహాయం చేయడానికి ప్రయత్నం చేయండి. అవి నోరించి అడుగుతాయా? అయినా మీరు ఎంత పెట్టినా కానీ ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటలలోపే తింటాయి. తర్వాత ఆ 7:30 వచ్చి 6:30 వచ్చి పెడితే తింటే అనుకున్నారా? మనలా కాదు, మనం 12 గంటలకు పెట్టినా కానీ తిందాం అంటాం. ఒక్కసారి కామన్ సెన్స్ ఆలోచించండి, మనమే టైం మెయింటైన్ చేయము. మనం ఇంకా ఇడ్లీ సాంబార్ దోశ అంటే ఎక్కువ తినేస్తాం, అది తినం అట్లా. ఓకేనా? చూడండి, ఎంత తిన్నా తింటాయా? సిస్ బ్యాంకులలో ఏం దాచుకోవు, మళ్ళీ రేపటి కోసం మళ్ళీ వస్తాయి. సో అందుకోసమే అవి ఎంత ఉన్నానో అంత ఉండాలి. ఒబెసిటీ బాల్ అవి ఏమనుకో. సో అందుకోసం పక్షుల్ని మనం చక్కగా ఆరాధిస్తే ఆరోగ్యం వస్తుంది. నా యొక్క
కొంత అనుభవంతో చెప్తున్నాను. పక్షులకి దాన చేయండి, దానం అంటే ధన ధాన్యాలు కావాలంటే మీరు ధాన్యాలు వేయాలి, అది జొన్నలు అయితే ఇంకా మంచిది. మీకు తప్పకుండా మీ యొక్క అస్తములో అదృష్టం లైన్ కూడా పెరుగుతుంది, ఈ చేతులతో చేస్తున్నాం కదా. సో అందుకోసమే మనం వృధా కాకుండా పక్షులకి వేయండి, ఖచ్చితంగా మీకు ఆరోగ్యము ఐశ్వర్యం వస్తుంది. పావురాలు ముఖ్యంగా మనం వేస్తున్నామంటే అది లక్ష్మికి వేస్తున్న తేయిక, లక్ష్మి తిన్న తేయిక, లక్ష్మి తిన్నదంటే మీకు లక్ష్మి వచ్చిన తగ్గింది. ఇప్పుడు వేయండి, ఇక మీరు ఈ వీడియో చూసిన నుంచి ఇక అపోహలు పెట్టుకోవద్దు. ఇక మా ఓనర్ వాళ్ళు చెప్తే కూడా ఒక నెల దాకా ఖచ్చితంగా చేస్తాం, మా ఇంటికి అయితే మా లేదని చెప్తాం. ఎందుకంటే వాళ్ళు ఓనర్స్ కాబట్టి చెప్పి మనం మన పద్ధతులు పాటించినాం. కానీ నేను ఒకటే చెప్తున్నాను, ఎక్కడున్నా సరే పక్షులని జంతువుల్ని జీవజాతులు అన్నింటిలో ఇవన్నీ బ్యాలెన్స్ కావాలి. బ్యాలెన్స్ ఉంటే మానవ పరిణామం మంచిగా జరుగుతుంది, లేదంటే ఇబ్బంది అవుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన 4 బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. హ్యాపీ బారా, హ్యాపీ బారా, హ్యాపీ బారా. థ్యాంక్ యూ.